ఫాదర్, నేను ఒక హత్య చేసిన ఫాదర్. ఫాదర్, ఇందాక మీరు నాతో ఎవరినో హత్య చేశారని చెప్పారు. అది ఎవరు, ఎవరిని హత్య చేశారు? నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. జీసస్, వాణ్ణి చంపేటప్పుడు అక్కడ మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఇక్కడ కుంటుతావరా? చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరిని కొడదామా అని బయలుదేరతాడు. ఇక మనిద్దరికీ శిక్ష పడ్డట్టే. నీకు సీల్ ఆఫ్ కన్ఫెషన్ గురించి తెలుసా? పాప ప్రక్షాళన ఘట్టం. పాప ప్రక్షాళన రహస్యాన్ని ఏ ఫాదర్ బయటపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆఖరికి న్యాయస్థానంలో అయినా సరే చెప్పకూడదు. జాయన్న, ఆ ఫాదరు ఓసర వెళ్ళిలాంటి వాడు. నువ్వేం భయపడకరా, న్యాయం నా వైపు ఉంది. అందుకనే జీసస్ నాకు తోడుగానే ఉండాలి.